వైకాపన్ మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రం తాకడ పెడతారు. ఎవరు మీకే పెడతారు కదా విష్ణువర్ధన్ రెడ్డి గారు. వాళ్ళు మళ్ళీ గెలిపిస్తే మీకే కదా తాకడ పెడతారు. మంచిదే కదా, మీకే కదా వస్తాయి మొత్తం అన్ని బెనిఫిట్స్. మళ్ళీ ఎందుకు ఈ డబుల్ గేమ్ ఎందుకు? అంటే వాళ్ళకి మీకు సంబంధం లేదని ప్రజలు అనుకోలేనా? అబ్బాయి బే, వైసీపీ మాది కాదు, వైసీపీని బీజేపీ కూడా వ్యతిరేకిస్తుందంటే ఎక్కడున్న ఎస్సీలు ఎస్టీలు అలాగే క్రిస్టియన్లు మైనారిటీలు అందరూ కలిసి మళ్ళీ వైసీపీని గెలిపించేయాలనా? అలా గెలిపించేస్తే మళ్ళీ ఆ ఎంపీలు అందరితో మీరు హ్యాపీగా పైన వేలేసుకోవచ్చు బా. ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి గారు బాగుందండి మీ ప్లానింగ్, చదువు ఉండండి కామెడీ. వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీని పొరుగు రాష్ట్రాన్ని తాకట పెట్టడం ఖాయం. కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలకు పొందడం లేదు. ఆర్థిక లావాదేవీలపై గోప్యం ఎందుకు? దొంగలకలు ఎందుకు చూపిస్తున్నారు? రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే కేంద్రం సందేహించే పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఇక్కడ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. బా సూపర్కి వచ్చినండి. ఆంధ్రప్రదేశ్కు తీర ద్రోహం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగు పెడతారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఓకే, కేసీఆర్ ద్రోహం చేశాడు, మరి మీరేం చేశారు? మీరు సాయం చేశారా? మీరు ఆంధ్రప్రదేశ్కి మీరు ఏమైనా సాయం చేశారా? మీరేమైనా ప్రత్యేక హోదా ఇచ్చారా మాకు? అలాంటి మీరే తిరిగేస్తున్నారు కదా యథేచ్ఛగా ఇక్కడ. కేసీఆర్ గారు తిరిగితే తప్పే ఉన్నప్పుడు మీరు చేసిన దాంతో పోల్చుకుంటే కేసీఆర్ చేసింది ఏమంత ద్రోహం కాదు. మీరు చెప్పారు చాలా క్లియర్గా, పోలవరం చేస్తాం, రైల్వే జోన్ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ఇలా బోల్డ్ బొచ్చిన మాటలు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఏ ఒక్క మాటను మీరు నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకొని మీరు నిస్సిగ్గుగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేయచ్చు? కేసీఆర్ గారు ఆంధ్రలోకి రాకూడదు. బాగుంది, కేసీఆర్ రానివ్వరులేండి మీరు, ఎందుకంటే ఆయన మీకు దింపుతారు కదా గట్టిగా.